हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, वीडियो मरुक मॉडल ब्लौज कटिंग अंड स्टिचिंग चूपना इंदोलते आलरे कटेसा मन चाला ब्लौज की मैं वीडियो वाट मेजरमेंट्स प्रकार दी कटी सो दी मरुकसारी कटेसा एक्सप्लेन शोलडर दधा हाफ इंच कुटन कोसम खर्च कोसम मार्क्सा अलागे ब्लौज या నడుము చుట్టు ఏదైతే బ్లౌజ్ లూజ్ వస్తుందో దాన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి పట్టుకొని బ్లౌజ్ ని ఇలా క్రింద వైపు ఈక్వల్ గా ఉండేలా తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలండి। అది బ్యాక్ డాట్స్ కోసం ఉపయోగపడుతుంది। అలాగే పొడవు, సో పొడవు ఇలా భుజం దగ్గర నుండి నడుము దగ్గర వరకు తీసుకొని ఒక 1/2 ఇంచ్ పైపింగ్ గాని లేదంటే నడుము దగ్గర బెల్ట్ వేయడానికి గాని వదులుకొని ఈ విధంగా मार्क चेसुकोवाली। नेक्स्ट वच्ची मिडिल लो नेक, सो इदि कूडा बैक एदैते आदि ब्लौज की नेक उंटुंदो दानि मध्यलोकी मडत पेट्टि पट्टुकोनि एक्कडिकि वच्चिंदो अक्कडिकि मार्क चेसुकोनि 1/2 इंच खर्चु पेट्टुकोवाली। नेक्स्ट वच्ची चेस्ट लूज कूडा ई विधंगा चंक दग्गर उन्नटुवंटि हैंड्स साइड कलिपि कुट्टिन दग्गर नुंचि पैप्स वरकू पट्टुकोनि इला करेक्ट गा चूसुकोनि ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట। నెక్స్ట్ వచ్చి నెక్ ని అయితే ఈ విధంగా మార్క్ చేసి చేయాలి। ఇది పాట్ షేప్ లో పెట్టానండి, పాట్ నెక్ అంటార కదా, అలా మిడిల్ లో వచ్చి థ్రెడ్ వచ్చేలా అన్నమాట। సో ఈ విధంగా బ్యాక్ మార్కింగ్ అయితే అయిపోయినట్లే। सो इप्पुडु नेनु हैंड्स कूडा आर्म लूज तीसुकोनी हैंड कटिंग चेसेसानु। सो मनम इदी कूडा मन वीडियोस लो चालाटल्लो हैंड कटिंग उंदी। सो इला चेसुकोनी फ्रंट पार्ट की वच्चेला क्रॉसेस अयिते तीसुकोवाली लोतु। नेक्स्ट वच्चि फ्रंट पार्ट इदी ऐकंडिगा तीसुकुन्नानंडि, अंटे इदी बैक हुक्स पेडुतुन्नानु। सो फ्रंट अंता कूडा शेप बेल्ट वस्तुंदि, शेप की वेसुकुने क्रॉसेस कूडा वेसुकुंटामु, हुक अयिते बैक वस्तुंदन्नमाट। सो ई विधंगा दीन्नि कूडा ए विधंगा कटिंग चेयालनेदि कूडा चूपिस्तानंडि मीकु। आर्म लूज दग्गर फ्रंट की बैक की इला ओक 1/3 इंच कटिंग अयिते डाउन चेसुकोवालन्नमाट। अलागे इक्कड षेप बेल्ट वस्तुंदि आदि ब्लौज प्रकारं। इक्कड मनं षेप बेल्ट की एंत वदुलुकुन्नामु अंटे 2 इंचेस नि अयिते पैक कटिंग अयिते अय्यिंदि। इदी फ्रंट अंडी, फ्रंट एला तीसन अनेदी कूडा ओकसारी विप्पि चूपिस्तानु मीकु। ओपन चेसि इला ईक्वल गा रावाली। सो ईक्वल गा रावाली अनंटे इदी क्रॉस कटिंग ला काकुंडा नार्मल कटिंग चेसुकोवच्चु। क्रॉस कटिंग चेसुकुंटे मध्यलो कुट्टेसुकोनि अटैच्ड कूडा चेसेसुकोवच्चु अन्नमाट। सो क्रॉस कटिंग लोने दीन्नि कुट्टुकोवच्चु, नार्मल कटिंग लो कूडा दीन्नि कुट्टुकोवच्चु। నెక్ అయితే నెక్లెస్ మెడ అంటారు లేదా త్రిబుల్ స్క్వేర్ అనొచ్చు। సో ఆ షేప్ లో నెక్ ని అయితే కట్ చేయడం జరిగింది। సో ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అయితే అయినట్టే। షే బెల్ట్ ఎంత పొడవు తీయాలి అనేది ఇప్పుడు మెజర్మెంట్స్ తో చూపిస్తాను। సో ఈ విధంగా మనం క్రాసెస్ కి ఎంత వదులుకోవాలి అలాగే డాట్స్ కి ఎంత వేయాలి అనేది కూడా చూపిస్తానండి। మధ్యలో మనకి ఇంకా హుక్స్ తాళ్ళ బెల్ట్ రాదు కాబట్టి 2.5 ఇంచ్ నేను ఫస్ట్ మార్క్। సో నెక్స్ట్ వచ్చి డాట్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసి మిడిల్ 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని నిలువు వచ్చి ఒక 3 ఇంచెస్ అయితే ఇలా తీసుకున్నాను అన్నమాట। సో డాట్స్ కోసం అలాగే చిన్న కట్ మార్కింగ్ కూడా లైనింగ్ చేసుకుంటే స్టిచింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది। సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। ఇది అయితే 1/2 ఇంచ్ వచ్చి మన క్రింద పైపింగ్ గాని లేదంటే బెల్ట్ వేసుకోవడానికి, అలాగే నడుము లూజ్, అలాగే సైడ్, అలాగే ఫుల్ లెంగ్త్, అలాగే బ్యాక్ డౌన్ నెక్ షేప్, మిడిల్ నడుము అన్నమాట।
అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ఇది 2.5 అలాగే 3 ఇంచెస్ నిలువు. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి మనం 2.5 ఇంచ్ వదిలేసాం కదా, సో ఆ 2.5 ఇంచ్ మధ్యలో మనం 3 ఇంచెస్ ఏదైతే డాట్కి వదిలేసామో అది వదిలేసేసి మిగిలింది కూడా మెజర్మెంట్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ అయితే షేప్ బెల్ట్ పొడవు వచ్చిందండి. సో మన పై పార్ట్కి 9 ఇంచెస్, అలాగే ఓపెన్ చేస్తే 18 ఇంచెస్, అంటే 9+9 అవుతుంది కదా. టోటల్గా ఫ్రంట్ షేప్ బెల్ట్ పొడవు వచ్చి 18 ఇంచెస్ అవుతుందన్నమాట. సో షేప్ బెల్ట్ను కూడా ఏ విధంగా తీయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చి మెయిన్ పీస్ని కటింగ్ చేసుకోవచ్చు. మెయిన్ పీస్ని డబుల్ ఫోల్డింగ్లో వేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసి ప్రక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చి హ్యాండ్ కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. హ్యాండ్ కటింగ్ ఏదైతే ఫ్రంట్ బ్యాక్ తీగ మిగిలిన దాంట్లో ఎడ్జ్లో ఉందో ఆ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఆల్రెడీ లేస్ ఇచ్చాడండి. సో హ్యాండ్ మనం ఏం చేస్తామంటే తిరగేసేసి కుట్టేసి పైన ఏదైతే దానికి బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ని అయితే అటాచ్డ్ చేసేయటమే. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ అయితే కంపల్సరీ మనం ఏకండిగా తీసుకున్నాం కదా ఒకే పీస్లా, ఇది కూడా మనం మెయిన్ పీస్ని అలాగే మధ్యలో కలిపి వచ్చేలానే వేసుకొని క్లాత్ని కొంచెం ముందుకైతే అయిపోయిందండి. వీడియోలో నేను చూసుకోలేదు, ఇది కలిపి వచ్చేలా ఫ్రంట్ వేసుకొని ఏకండిగా వచ్చేలాగే మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఇది. ఇవి వచ్చి హ్యాండ్స్ అండి. సో ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అన్నమాట, బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేయాలి కదా, అది కూడా ఒకసారి ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను మీకు. సో ఈ పీసెస్ అయితే బ్యాక్ హ్యాంగింగ్ థ్రెడ్స్ తయారు చేయటానికండి. సో ఇవి క్రాస్లో తీసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా తిరగేసుకోవడానికి అవుతుంది. పాదం కచ్చితో స్టిచ్చింగ్ చేసుకొని తిరగేసుకుంటే చక్కగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి నేను షేప్ బెల్ట్ సో చూపించాను కదండి, ఏకండిగా షేప్ బెల్ట్ కావాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే మనకి 9 ఇంచెస్ వన్ సైడ్, ఓపెన్ చేస్తే 18 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా కావలసినట్లుగా షేప్ బెల్ట్ని ఎడ్జెస్లో కావాల్సిన మెజర్మెంట్కి తగ్గట్లుగా, మిడిల్లో కావాల్సినటువంటి మెజర్మెంట్కి తగ్గట్లుగా నేను ఒక 4 ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నానండి. ఇది టోటల్గా షేప్ బెల్ట్ వెడల్పు అన్నమాట. ఇంకా వేస్ట్ పీస్ ఉంది కాబట్టి దానికి సరిపడా ఒక 3-4 లేయర్స్ వచ్చేలా తీసేసుకున్నాను. అలాగే కాటన్ కూడా ఏదైతే లైనింగ్కి వేసానో ఆ లైనింగ్ పీసెస్ కూడా తీసుకొని టోటల్గా ఈ విధంగా ఒక 3 లేయర్స్ వచ్చేలా అయితే తీసుకున్నానమాట. ఇది క్రింద ఏదైతే నేను 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నానో అక్కడ మనం కుట్టుకోవాలి. సో అక్కడ కుట్టి మనం తిరగేసుకున్న తర్వాత మిడిల్లో ఇలా సైడ్ 2 ఇంచెసే కదా షేప్ బెల్ట్, మిడిల్లో వచ్చి 3 ఇంచెస్ ఉండాలండి. ఇది ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ ఏకండి షేప్ బెల్ట్ వాడేటప్పుడు సైడ్ మెయిన్ పీస్కి అలాగే బ్యాక్ మెయిన్ పీస్కి ఫ్రంట్ ఉన్న మెయిన్ పీస్కి సైడ్ మన షేప్ బెల్ట్కి ఎంత అయితే వదులుకున్నామో చూసుకొని అది మార్క్ చేసుకోవాలి.
క్రిందనైతే ఇలా ఒక మార్జిన్ లైన్ ఫస్ట్ గీసేసి సైడ్ నాకు 2 ఇంచెస్ వచ్చింది. నేను తీసుకున్న బ్లౌజ్ ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే మిడిల్ లో 2 ఇంచెస్ సైడ్ తీసుకున్నాం కదా, మిడిల్ లో ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకొని అంటే మధ్యలో 3 ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా షేప్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కుట్టి తిరిగేసిన తర్వాత ఆ కట్టింగ్ అయితే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ కట్టింగ్ అయితే అయిపోయిందండి. ఇది బెల్ట్ వచ్చి లేస్ అన్నమాట హ్యాండ్స్ కి. ఆ విధంగా హ్యాండ్స్ తిరిగేసి అలా లేస్ ని అయితే అటాచ్ చేసాము. సో బ్యాక్ అయితే క్రింద పైపింగ్ ఇచ్చి నెక్ పైపింగ్ ఇచ్చి బ్యాక్ ఒక సిచ్చాము. థ్రెడ్ తయారు చేసి ఇలా క్లాత్ ని ఈ విధంగా ఫ్లవర్ టసల్స్ లా రెడీ చేసి పెట్టడం జరిగిందండి. హ్యాండ్స్ కి అయితే ఏదైతే లేస్ ఇచ్చారో లేస్ ని అటాచ్ చేసాము. ఫ్రంట్ వచ్చి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వచ్చింది. చూసారు కదా, నెక్ త్రిబుల్ స్క్వేర్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాం. ఏకండ్ షేప్ బెల్ట్ వచ్చేలా తీసుకున్నానండి. ఫ్రంట్ వచ్చి డాట్స్ ఈ విధంగా డాట్స్ రావడం, మధ్యలో కూడా ఒక డాట్ వచ్చింది చూసారు కదా, ఈ విధంగా రెడీ చేశాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.